ఏషియానెట్ న్యూస్ కి స్వాగతం. ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 4కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ మహిళకు ఒమిక్రాన్ సోకినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది. అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన రెండు కేసులతో మొత్తం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇవాళ ప్రకటించారు. స్వగ్రామంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు పొన్నవరం గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఆయన్ను ఊరేగించారు. ఊరేగింపు సాగుతున్నంతసేపు ఆయనపై పూలు చల్లి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గ్రామస్తులతో ఆయన ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. హీరో నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న ఏపీ మంత్రులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి సంబంధించి హీరో నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీకి సంబంధించిన మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. నిన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు హీరో వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వగా, తాజాగా ఇవాళ ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. హీరో నానిని భజనపరుడు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణంలో అయ్యే ఖర్చులో 70% హీరోల రెమ్యునరేషన్ కే పోతుందని చెప్పారు. హీరోలు తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తో పాటు ఇతర సినిమాలకు సంబంధించి ఆయన ఖర్చు ఎంత, దాంట్లో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. నల్గొండ జిల్లాలో విషాదం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి పిల్లలు చనిపోయిన తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలోని దామచర్ల మండలం నూనావత్ తండాలో జరిగింది. కుటుంబ కలహాల కారణంతో తను ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.